మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్? తనకు వచ్చిన కళ్ళ దెబ్బకి ఇంట్లో కత్తులు ఫోర్కులు అన్ని బయటపడేసింది. రాత్రి పడుకునేటప్పుడు చేతికి గాజులు ఉంటే ఎక్కడ గీసుకుంటాయో అని అవి కూడా తీసేసింది. త్రిపుర మ్యాటర్ ఎంత సీరియస్గా ఉంటే నాకెందుకు చెప్పలేదు నవీన్? సారీ సార్, తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్గా అయితే వెంటనే చెప్పేవాడిని, కానీ తన నా వైఫ్, అందుకే ఇమీడియట్గా చెప్పలేకపోయాను. పిచ్చిత్ సార్, తన మూలంగా నాకేదో జరిగిపోతుందని ప్రతి క్షణం భయపడుతుంది. ఆ భయంతోనే త్రిపురకు నా మీద ఎంత ప్రేమదో నాకు అర్థమైంది. తనకి ఎలా నచ్చి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే సరే, నేను ప్లంబర్ కి ఫోన్ చేసి చెప్తాను. ఓకేనా? బాయ్. సారీ సార్. నో ప్రాబ్లం. గంగా, గంగా. ఏ త్రిపుర, గంగా వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు, రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నువ్వు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు. ఓకేనా? అన్ని తీసుకున్నారా? నవీన్, ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి మన ప్రసాద్ హాస్పిటల్ తరఫున నువ్వు వెళ్తావు. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? మళ్ళీ ఏం మర్చిపోయారో ఏంటో. ఎవరు? నమస్తే మేడం, ప్లంబర్ని. సార్ ఫోన్ చేశారు, ట్యాప్ ఏది రిపేర్ ఉందంట కదా. రండి రండి. ఈ ట్యాప్. ఓకే మేడం. జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. ఓకే సార్. హలో అంబులెన్స్. నవీన్, నవీన్ సార్, ప్లంబర్కి ఎలా ఉంది సార్? ప్రాబ్లం ఏం లేదు, ఓ నాలుగు కుట్లు పడ్డాయంతే. వాడి మీద కేసు పెడతానని బెదిరించాను, భయపడి కాళ్ళు పెట్టేసుకున్నాడు. తప్పు వాడితే కదా, నీతో ఒకసారి మాట్లాడాక డెసిషన్ తీసుకుందాం. నాగేంద్ర, ఏం చేద్దాం సార్? కేసు అయితే వద్దు సార్, లేనిపో న్యూసెన్స్. పైగా తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అలా కాదండి, వాడిని అలా ఎలా వదిలేస్తారు? త్రిపుర, నా మాట విను, నీకు తెలీదు. అమ్మా త్రిపుర, ఆ ప్లంబర్ అటెంప్ట్ చేస్తున్నట్టుగానే నువ్వు వాడిని పొడిచినట్టుగానే కల ఏమైనా వచ్చిందా? రాలేదు. అదేంటమ్మా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కల రాపడం ఏంటి? పోనీ నవీన్ని పొడిచినట్టు కల వచ్చింది కదా, అదేమన్నా జరిగిందా? అంటే జరిగింది కల్లోకి రాలేదు, కల్లోకి వచ్చింది నిజంగా జరగలేదు. దీన్ని బట్టి కళకి నిజానికి తేడా ఏంటో తెలుస్తుందిగా. ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతాయంతే, అంత మాత్రాన అన్నీ జరుగుతాయని నమ్మడం చాలా అమాయకం. నవీన్ని చూడు, నీ మీద బెంగ పెట్టుకొని ఎలా అయిపోయాడు. రేపు ఏదో జరుగుతుందన్న భయంతో ఈరోజు ఆనందాన్ని పోగొట్టుకోకండి. నాలుగు రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళవయ్యా, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. కమన్ చీరం, బీ హ్యాపీ, వస్తాను. అబ్బో అబ్బో అబ్బో, బ్రదర్ పెద్దల్లో ఉన్నాడుగా. చిటీ చిటీ, ఏంటి సడన్ గా ఎలా ఊడిపడ్డావ్? ఏదో నిన్ను చూద్దామని పిచ్చి సడన్ గా వచ్చేసే చిట్టి. నిజం చెప్పు. ఏదో చిన్న అఫీషియల్ పని మీద వచ్చాలి ఇప్పుడే.
ఏరి విల్లు రెడ్డి గారు రండి సార్ రండి రెడ్డి గారు రండి నమస్కారం ఆ వణకు అమ్మా సౌఖ్యందానే ఏ మాట చూస్తావు అరే రే 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 నమస్కారం అమ్మి బాగున్నావా బాగున్నానండి ఈయన రొయ్యల్ రెడ్డి గారు అనే మన పక్కూరే పెద్ద మోతుబారి రైతు చాలా రోజులు కోయంబత్తూర్లో సెటిల్ అయిపోయి బాగా సంపాదించారులే ఈయన ఆయన కొడుకు కోమల బాబు సుడనికి ఎనుగొడ్లు గాని వచ్చాడు గాని యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీస్తామని తీసుకొచ్చిన కాలు పట్టుకుంటాడు కానీ గుంజాలి నువ్వు ధైర్యం కబురా ఏం లేచిట్టి తమిళ్లో హీరోగా చేద్దాం తీసుకెళ్లాం కలర్ సెట్ అయింది కానీ కాంబినేషన్ సెట్ అవ్వాల అందుకే హైదరాబాద్ వచ్చాం నాకు వినాయక్ గారు బాగా పరు కదా గ్రాండ్ గా లంచ్ చేపిద్దామని లంచ్ కాదు మావయ్య లాంచ్ నా పరువు దిగే చిట్టి అదే అదే లాంచ్ ఏదో నాలుగు రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను చిట్టి నువ్వు వద్దన్నా ఉంటావు రండి రెడ్డి గారు రండి రండి బాబాయ్ గారు చిన్నప్పుడు బండి రాకుండా ఇప్పుడు బ్యాగ్ రాకుండా చిట్టి బ్రదర్ ఇల్లు కొన్నాడా కొట్టేశాడా ఎనకాల బూటలు కడతారు ఈ రోజుల్లో ఎవరి నమ్మరెగిలే నేను నాలుగు దినాలు ఉంటానుగా దీని సూపు సంగతి నేను చూచాలి ఈ ఇల్లు ఫైవ్ స్టార్ హోటల్ లేదో ముట్టాలి ఇది మన సొంత ప్రొడక్షన్ రా ఫైవ్ స్టార్ హోటల్ తీసుకుంటే మట్టి కొట్టుకొని పోతాం రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎప్పుడు చిక్కన కొడుకు నిన్ను హీరో పెట్టి సినిమా తీచ్చే అప్పుడు తీసుకుందాం రా టెన్ స్టార్ హోటల్ ఇంకా బా పోతాం బా అయ్యమ్మి చూస్తాంది అమ్మి ఎడరు మనలో మనమాట పెట్లో పాప ఎవరు మంచి బాదం పప్పులా ఉంది నీకు అవసరం అబ్బో అంత కోపం ఎందుకు బ్రదర్ ఫ్లాష్ బ్యాక్ లే మనసులో పెట్టుకోకో మనం మనం ఒకటేగా ఎవరో చెప్పు పాప ఎవరు మేము ఆయక ఆకలేస్తున్నట్టుంది నా బుర్ర తింటున్నాడు భోజనం పెట్టి అయితే మీ వాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారన్నమాట ఒక లాంచ్ అయిందప్పి కారు లారీ బస్సు హెలికాప్టర్ రాకెట్ ట్రైనింగ్ ఏమని ఇప్పించారా ఎవడు సత్యానంద్ గారు సత్యానందు నిత్యానందు ప్రణవానందు వీళ్ళందరూ కూడా బాగా ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చిన మచ్చరికి ఒక బిట్టు చేస్తాడు చూస్తావా బయట కాదు ఈయన్ని వీడు మామూలు కాదు రెడ్డి గారు వీడు తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర రాయే ఒక కీర్తి శాసుడు రెడ్డి గారు మీరు మామూలు కొడుకుడు కానలేదండి బాబా ఏ ముష్టి ఏమి నటిస్తున్నారు అడుక్కో అది సూచన్నారా ఎంత జాలిగా అనుకుంటున్నాడు చూసినారా అస్సలు ఈ ముఖం చూస్తే అన్నము పప్పు చికెన్ మటన్ ప్రాన్స్ అయిపోతాయి నిజం పిచ్చగాడలానే ఉన్నాడు రాతల్లా రామా రా సెట్లలో నడుస్తావే రా ఏసమ్మా అమ్మా ఆహా కంపుతప్పుడు వాసన వస్తుందమ్మా నువ్వు సుమంగళిగా కలకల్లాగలంటే ఏందమే గబ్బుదానా ఏమి నిజంగా అడుక్కునేవాడు అనుకునేవా నిన్న మన అడుగు వచ్చినావు ఎవరు అనుకునేవి సంపి మరచేయమనుకునేవు ఏమనుకోకండి బాబాయ్ గారు ఏదో తెలియక చేసింది నీ ముఖం చూసి ఇచ్చిపెడతానమ్మా అభి ఇంకొక బిట్ట చేస్తాడు చూస్తావా ఇంకొక బిట్ట అమ్మో ఇంకో బిట్ట హాస్పిటల్ టైం అయింది వెళ్ళాలి ఏమి ఈయన యాక్టింగ్ చూసేసరికి నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా ఇదిగో రెడ్డి గారు ఆయన డాక్టర్ అండి బాబు డాక్టరా అయితే పోయిరావు త్రిపుర ఏయ్ ఏం చేస్తున్నావు ఏం లేదు బ్రదర్ పని పట్టలేదుగా మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఇందులో వదిలి పట్టి త్రిపురకి ఇచ్చాను చేపలు కూడా ఉంటుంది చిట్టిని డిస్టర్బ్ చేయకు డిస్టర్బ్ చేయద్దు తీ త్రిపుర ఏంటండి నీకు గిఫ్ట్ పట్టీలు బాగున్నాయండి అబ్బో ఇవి పెట్టుకుని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే చాలా బాగుంటుంది అంతేలే బ్రదరు మొహమాటానికైనా నాకేమన్నా తెచ్చావా
పెట్టుకుంటావా? ఆ ఇప్పుడు నేను అవి పెట్టుకున్న సాగర్ సంఘంలో పద్మశ్రీ కమలాసన్ లాగా ఇల్లంతా తిరుగుతూ భరతనాట్యం చేయాలా? ఏదో మా మర్యాద తగ్గట్టు మందుబాటులో ధోని త్రిపురావు నువ్వు పెట్టుకో. స్నానం చేసి పెట్టుకుంటా. ఇష్టం.